వెల్కమ్ టు సింగం సిట్టి సంగతులు. నేను మీ ఆభితృసేన్. మరి స్వయాన అల్లు రామలింగయ్య గారితో కలిసి వారితో మాట్లాడి వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి మరో హాస్య నటులు సింగం సిట్టి మురళి మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం. నమస్కారం సింగం సిట్టి మురళి. మీరు హాస్య నటులుగా మరి అల్లు రామలింగయ్యతో వెళ్ళి కలిసి మాట్లాడారు. సో అల్లు రామలింగయ్య గారితో మీ అనుభవం కానీ, అదేవిధంగా అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అల్లు రామలింగయ్య గారు అనే పేరు వినగానే మనకి హాస్యం పెదాలపైన అలా తొలగిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన నటన, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూడగానే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు 1922 అక్టోబర్ 1వ తేదీన పాల్కొల్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదువు సరిగ్గా చదువుకోకపోయినా కూడా అక్కడ వాళ్ళు ఉండే మనుషుల్ని, వాళ్ళ గ్రామంలో ఉండే మనుషుల్ని అనుకరిస్తూ ఆయన నటన అక్కడి నుంచే ప్రారంభించారు. మరి ఆయన చదువు సరిగ్గా అవ్వకపోతే వాళ్ళ తండ్రి గారు నువ్వేం చేస్తారా ఏంటి ఇదంతా అని అన్నప్పుడు ఆయన నాటకాల్లో నటించాలని ఒక ఆలోచనతో వాళ్ళ ఊరికి ఒక నాటకాల కంపెనీ వస్తే ఆ నాటకాల కంపెనీలో ఆయన ఏం చేశాడంటే, నాకు పాత్ర ఇవ్వండి నేను చేస్తాను, నాకు నటనంటే ఇష్టం బాగా అంటే ఆ నాటకాల మేనేజర్ ఏమన్నాడు తెలుసా? ₹3 కానీ ఇస్తే నీకు బృహస్పతి నాటకంలో ఒక మంచి పాత్ర ఇస్తాను. దానికి ఇంట్లో బియ్యం తీసుకెళ్ళి అవి అమ్మేసి ఆ ₹3 తీసుకొని ఆ మేనేజర్కి ఇచ్చి అందులో ఆ నాటకంలో వేషం వేసాడు. అది ఫస్ట్ ఆయనకి నాటక అనుభవం. మరి కేవలం నటుడుగానే కాదైనా మరి మంచి హోమియోపతి వైద్యుడైన, అది కూడా ఆయన ఉచితంగానే వైద్యం చేసేవాడు. ముఖ్యంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళాడు స్వాతంత్రం కోసం. మరి అలాంటి దేశభక్తుడు కూడా, ఇటు నటుడు, దేశభక్తుడు, మరి వైద్యుడు, ఇన్ని రకాల పాత్రల్ని ఆయన జీవితంలో పోషించడం జరిగింది. మరి ముఖ్యంగా మనకి గరికపాటి రాజారావు గారి చిత్రం పుట్టిల్లు ద్వారా ఆయన చిత్రాంగానికి ప్రవేశం చేయడం. ఇంకో విషయం అంటే ఆ సినిమా ద్వారానే ప్రముఖ నటి జమున్ గారు కూడా అందులో ప్రవేశించారు. మరి ఈయన గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, ఆయన పద్మశ్రీగా ఫస్ట్లో ఆ రైలంగి గారు పద్మశ్రీ అవార్డు అందుకుంటే మొదటి హాస్యనటుడిగా, రెండవ హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు తీసుకోవడం అనేది మనందరికీ ఒక గర్వకారణం. 1030 చిత్రాలు నటించారు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే 1116 చిత్రాలు నటించాలన్న ఆలోచన అనుకునేది. కానీ దేవుడు అంత ఆయుష్ ఆయనకి ఇవ్వక మరి అంతవరకు ఆయన చేశాడు. మరి 1000 చిత్రాలు ఆయన నటించడం అంటే అది కూడా ఒక గిన్నిస్ రికార్డు లాంటిది. మరి ఆ విధంగా ఆయన ఎన్నో చేశారు. మరి ముఖ్యంగా ఆయన్ని నేను ఒక 10 సంవత్సరాల కిందట ఆయన ఇంటికాడే కలవడం జరిగింది. ఏది మన అల్లు రామలింగయ్య గారి ఇంటికాడే. ఆయన చాలా సరదాగా ఉండేవాడు. అదేవిధంగా రెండోసారి బాలకృష్ణ గారి సినిమా రాముడు భీముడు చిత్రం షూటింగ్ ఓపెనింగ్ రోజు ఏఎం స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేస్తున్నాడు. అక్కడ చూసి బాలకృష్ణ గారితో కానీ ఇటు మిగతా ఆర్టిస్టులు కానీ సరదాగా ఉండేవాడు. ఆయన ఒక చిన్న మాట అనేవాడు. ఈ ఫ్యాన్స్ చూస్తే ఏమో చాలా భారీగా హంగామా చేస్తుంటారు, అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ రోజు బాలయ్యని సన్మానం చేస్తుంటే ఆయన ఏమన్నాడంటే, చిరంజీవి గారి అభిమానులు బాలయ్య అభిమానులు కలిసి వీళ్ళు కార్యక్రమాలు చేస్తే ఎంత బాగుంటుంది, దానికంటే ముందు బాలయ్య చిరంజీవి ఇద్దరు కలవాలి, కలిసి ఇలా ఫ్యాన్స్కి ఒక మెసేజ్ ఇస్తే వీళ్ళలో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఉండవు, వాళ్ళు కూడా వీళ్ళలాగే చాలా సంతోషంగా ఉంటారు అని ఒక మాట ఆ రోజు అనడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన ఇటు కామెడీగా ఉంటూనే మంచి మెసేజ్లు ఇవ్వడం, ఫ్యాన్స్ అంటే కూడా ఆయన చాలా ఇష్టం, ఎన్టీఆర్ గారు అంటే ఇంకా మహా ఇష్టము, ఆ విధంగా బాలయ్య అన్న, అదేవిధంగా వీళ్ళందరూ కలిసి ఉండాలన్న ఒక ఆలోచన ఆయన గురించి మనం తెలుసుకోవడం చాలా సంతోషకరం.